Nara Lokesh Shivagalam Padyatra Nepadyamlo Gramalu Pasvamayanga Marayi. Lakshmipuram Gramamlo Velasina Sri Varadarajula Swami Alayamlo Lokesh Pratyeka Pujalu Nirvahinchanunnaru. 35 Elluga Chandrababu Kuda Ennikala Nomination Patralanu Modatiga Varadaraja Swami Alayamlo Devudi Padala Chenta Unchi Pujalu Chestaru. Nara Lokesh Padyatra Chepattadam Santoshanga Undantunna Alaya Archakulato Ma Special Correspondent Prakash Face to Face. Padayatra Repu ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ కుప్పం నియోజకవర్గం ప్రతి గ్రామం కూడా పసుపుమయమైందని చెప్పచ్చు. మనం ప్రస్తుతం లక్ష్మీపురంలో ఉన్నాం. లక్ష్మీపురంలో చూసినట్టయితే పూర్తిగా పసుపుమయమైందని కూడా చెప్పచ్చు. వీధులన్నీ కూడా తెలుగుదేశం జెండాలతో పసుపు తోరణాలతో కూడా అలంకరించారు. ఇదే విధమైనటువంటి కుప్పం ఎక్కడ చూసినా కుప్పం నియోజకవర్గం పూర్తిగా ఇదే విధమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. రేపు ఏదైతే వరదరాజ స్వామి ఆలయం నుంచి కూడా ఆయన పూజలు చేసిన అనంతరం ఇక్కడి నుంచి కూడా ఆయన పాదయాత్రగా బయలుదేరనున్న నేపథ్యం, అంటే ఈ వరదరాజ స్వామి ఆలయంలో ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఒక సెంటిమెంట్గా దీన్ని ఇక్కడి నుంచే కూడా రేపు నారా లోకేష్ పాదయాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా రేపు ఏదైతే ఈ పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. రేపు సీనియర్ నాయకులు అయితేనేమి, ఇటు పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ప్రధానంగా యూత్ ఈసారి ఎన్నడూ లేని విధంగా యూత్ ప్రధానంగా కుప్పం ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఏదైతే ఈ పాదయాత్రను విజయవంతం చేయడానికి యూత్ అయితేనేమి, ఇటు మహిళలు, రైతులు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి రానున్న నేపథ్యం. ఈ వరదరాజస్వామి ఆలయం పూజల అనంతరం కూడా ఆయన ఏదైతే చర్చి అదేవిధంగా మసీదును కూడా సందర్శించనున్నారు. అక్కడ కూడా ఏదైతే మసీదులో కూడా నమాజ్ చేసి చర్చిలో కూడా ప్రార్థనలు జరిపే పరిస్థితి. సార్, కుప్పం నియోజకవర్గం వచ్చి చంద్రబాబు నాయుడు 35 సమాజ ఇక్కడ నామినేస్తున్నాడు. పదేసారికి మంచి చంద్రబాబు నాయుడు కుప్పానికి రాని దగ్గర పోయి కుప్పం ప్రజల దగ్గర ఉండి వాళ్ళు ఇక్కడ నామినేషన్ పత్రం అందించి మంచి మెదడులో గెలిపించి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కుప్పం రాకుండా పోయి మీరు బయట పైన పక్క నియోజకండి, మీ మంచి మెదడు కల్పిస్తామని కుప్పం ప్రజలు. అంటే ఈ వరదరాజస్వామి ఆలయంలో ప్రధానంగా ఇక్కడ చేయడానికి పూజలు చేయడానికి ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ వరదరాజస్వామి అంటే చాలా విశేషం. ఇక్కడ ఇక్కడ మన చంద్రబాబు ఇక్కడ ఏమి నామినేషన్ ఇక్కడ ఎక్కడికి జరిగింది, ప్రతి కార్యక్రమం జరిగిన కుప్పనికి ప్రారంభిస్తామని చంద్రబాబు కుప్పం ఇది ప్రారంభిస్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో మీరు అర్చకులుగా ఉన్నారు, నామినేషన్ పత్రాలు చంద్రబాబు గారిది ఇక్కడనే ప్రతిసారి కూడా ఇక్కడనే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మన చీఫ్ మినిస్టర్గా ఉంటారే, ఆయన ఇది ఇక్కడనే ప్రతి 5 సంవత్సరాలకు వచ్చి సొంతంగా తానే అర్చకుల ముఖాంతరంగా భగవత్ పాదారవిందంలో సమర్పించే నామినేషన్ పత్రాలని జయం పొందినారు. ఈ ఆలయము ప్రతి ఒక్కరికే, చంద్రబాబు నాయుడు ఒకరికే కాదు, ప్రతి ఒక్కరికే జయమిస్తుంది. అంటే ఈసారి లోకేష్ పాదయాత్ర వస్తున్న సంపూర్ణంగా ఆయనకు గెలుపు తెచ్చే దాంట్లో ఏ సందేహమూ లేదు. భగవంతుని ప్రార్థన చేశాము వాళ్ళకి మంచి గెలుపు కావాలని. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేసేటప్పుడు ఇక్కడ నామినేషన్ పత్రాలను ఇక్కడ తీసుకొచ్చి ఆయన పాదాల వద్ద ఉంచి పూజ చేసిన అనంతరం కూడా నామినేషన్ దాఖలు చేయడం కూడా జరుగుతుందని అర్చకులు చెబుతున్న మాట. రేపు జరగబోయే పాదయాత్ర ఏదైతే ఉందో, నారా లోకేష్ జరిపే పాదయాత్ర విజయవంతం అవుతుంది, ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారు. ఈ పాదయాత్రలో విఘ్నం కాకుండా నిర్విఘ్నంగా ఈ కొనసాగాలని అంటూ కూడా అర్చకులంతా కోరుకునే విధంగా